మండలం సంఘాయిపేట గ్రామంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్రావు 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పుర్రె ప్రభాకర్, దుర్గయ్యలు మాట్లాడుతూ ఆనాడు కరువు కాటకాలతో అల్లాడుతున్న పేద ప్రజలకు బుక్కెడు భూమి పెట్టడానికి గోదాంలో ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిన ఘనత బాబు జగ్జీవన్రావుది అన్నారు. అదే స్ఫూర్తితో నేడు రేషన్ ద్వారా పేద ప్రజలకు బియ్యం లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ నేతలు తుడుమరాజు, శివరాములు, యేసు మహేష్, యాదగిరి, నరసింహులు, కుమార్, జాన్ ప్రతాప్, నితిన్ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు ఈ దేశంలో దళిత పీడిత వర్గాలకు, మరి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు మరి తను చేసినటువంటి సేవ మరవలేనటువంటి సేవ కాబట్టి మరి ఒక దళితుడు ఉప ప్రధానమంత్రి రాకపోయినటువంటి పరిస్థితి ఈ దేశంలో 1969 1971 మరి పెద్ద కరువు వచ్చినప్పుడు మరి ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారికి తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం టోటల్గా గోడాంలను మొత్తము ఓపెన్ చేపించి తాళాలు వలగొట్టి మరి మీరు తక్షణమే పేదలకు తినడానికి తిండి కావాలి మరి అని చెప్పేసి మొత్తం టోటల్గా మరి ఈ గోదాంలను అన్నింటినీ ఓపెన్ చేసి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా సివిల్ సప్లై జరుగుతుంది అని అంటే రేషన్ బియ్యం వస్తున్నాయి అంటే మరి బాబు జగ్జీవన్ రావు పుణ్యం. ఈ దేశంలో మంచి తను చేయనటువంటి శాఖ లేదు. ప్రతి ఒక్క శాఖ, పోస్టల్ శాఖ, అలాగే పోతే విద్యాశాఖ, మిలిటరీలో, మరి అలాగే పోతే రేపు యుద్ధం జరుగుతుందన్న సమయంలో కూడా నేను యుద్ధానికి తయారని చెప్పినటువంటి మరి మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు. విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఆ రోజు సప్లాన్ నిధులకై మరి బాబు జగ్జీవన్ రావు కొట్లాడి ఈ దేశంలో అట్టడుగు వర్గ గారికి ఖచ్చితంగా అన్ని అందాలని చెప్పేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు. మరి బాబు జగ్జీవన్ రావు జయంతి ఈ దేశంలో ఘనంగా